అందరికీ నమస్కారం అండి. మా ఎస్ఎస్ఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఒక మంచి రెసిపీ, హెల్తీ అయిన రెసిపీ ముందుకు తీసుకొచ్చాం. ఏంటంటే అది మొక్కజొన్న లడ్డూలు అండి. అయితే మొక్కజొన్నలు ఉంటే మీరు మొక్కజొన్నలు వేయించుకొని పొడిగా చేసుకోవచ్చు. అయితే నాకు ఇక్కడ పొడి సిద్ధంగా ఉంది, అందుకని పొడి చూపిస్తున్నా. మొక్క పిండి అండి ఇది, మొక్క పొడి. అలాగే కావాల్సింది ఒక కప్పు మొక్క పొడి. దానికి కావాల్సింది బెల్లం అండి, బెల్లం ఒక కప్పు. అయితే ఇది పౌడర్లాగా చేసుకొని పెట్టుకున్నాను, తురిమి పెట్టుకున్నాను. తర్వాత యాలకుల పొడి కొద్దిగా, తర్వాత నెయ్యి. తయారీ విధానం ఏ విధంగా చేయాలో చూపిస్తాను. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో సరిపడ అంటే మీ పిండికి తగినంత లేదా ఒక 2 టీ స్పూన్ల చొప్పున నెయ్యి తీసుకోవాలండి. ఇప్పుడు నెయ్యి అనేది పూర్తిగా కరిగిపోయిందండి. అయితే ఇది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలా లేదంటే మాడిపోతుంది. ముందుగా కాస్త యాలక పొడి ముందుగానే వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఈ మొక్కపిండి ఏదైతే ఉందో దీన్ని ఇందులో వేసేసుకొని పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఇది మొత్తం మంచిగా వేయించాలండి. వేస్తే చాలా బాగా టేస్ట్ వస్తుంది, కానీ ఇది మాత్రం స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఎక్కువ మంట పెట్టారనుకోండి పూర్తిగా మాడిపోతుంది. ఇది చాలా మంచి బ్రౌన్ కలర్లో అయిపోయింది చూడండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులోనే బెల్లం యాడ్ చేసుకోవాలి. అయితే ఈ బెల్లం యాడ్ చేసుకున్నప్పుడు వీలైతే మీరు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి, మీ వీలు మీ ఇష్టం. కాస్తన్ని పాలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇదంతా ఒక్కసారి మొత్తం కలుపుకుంటే కరిగిపోతుంది. ఈ బెల్లం అనేది మంచిగా కరిగిపోతుందండి. ఇది పిల్లలకి ఎంతో హెల్తీ ఫుడ్ అండి. చాలా ఈ బెల్లం ద్వారా రక్తము చాలా ఇంప్రూవ్ అవుతుందండి పిల్లలకు. ఇలా చూడండి, ఇది ప్యాన్ కంటుకోకుండా విడిగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇది రెడీ అయినట్టే మనము లడ్డూలు చుట్టేసుకుందాం. కాస్త చల్లారిన తర్వాత పాలని ఇలా అద్దుకుంటూ ఇలా లడ్డూల చుట్టుకుంటే సరిపోతుందండి. వీటిని ఆరనీయాలి. ఎంతో జ్యూసీగా, ఎంతో స్మూత్గా, ఎంతో అందంగా రెడీ అయినటువంటి మక్క పిండి లడ్డూలు ఇవి. దీంట్లో ఎలాంటి కాజు బాదం ఏమీ వేయలేదండి. ఇలాగే పిల్లలకు రోజు ఒకటి ఇస్తే కనుక ఎంతో బలం మరియు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎవరైతే బెల్లం తినకుండా ఉంటారో అలాంటి పిల్లలకు ఇలా చేసిస్తే ఎంతో సంతోషంగా తింటారు. అలాగే వాళ్ళ యొక్క ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మనం ఇలాంటివి చేసి పెడితే పిల్లలకు ఎంతో హ్యాపీగా తింటారండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఆసక్తికర విషయాల కోసం, మరిన్ని మంచి వంటకాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.